అర లీటర్ పాలతో ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించింది టేస్టీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే రానున్నది దివాలి కాబట్టి వెంట రాని వారు కూడా ఈజీగా చేసేలాగా ఈ స్వీట్ రెసిపీ ఉంటుంది ఎటువంటి పాకం పట్టే పని లేదు జస్ట్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన రెసిపీ చంచం స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తన్వి సంభవంటలు నేను మీ లక్ష్మి చెంచం స్వీట్ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అర లీటర్ వరకు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ బఫెలో మిల్క్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన బ్రాండ్ ఫుల్ ఫ్యాట్ ఉండేలా చూసుకొని తీసుకోండి ఈ పాలు కాస్త పొంగు వచ్చే వరకు మరగనివ్వండి పాలు బాగా మరికి ఇలా పొంగొస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ పెట్టేసుకొని పాల నుంచి పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవాలి సో పాలల్లోకి కొద్దిగా వెనిగర్ని లేదా నిమ్మరసాన్ని వేసారనుకోండి పాలలో నుంచి పన్నీర్ అలాగే వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వెండిగర్ని వేస్తున్నాను మంటని ఆఫ్ చేయొద్దు మంటని లో ఫ్లేమ్లో పెట్టండి ఇలా వెండిగర్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అనుకోండి పాల నుంచి పన్నీర్ సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా అక్కడక్కడ తరకల్లాగా కనిపిస్తుంది సో పన్నీర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి పన్నీర్ అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పన్నీర్ని అలాగే వాటర్ని సపరేట్ చేసుకోవాలి అందుకోసం ఒక బౌల్ పెట్టేసుకొని పైన కొద్దిగా చిల్లెల గరిటను పెట్టేసి పైన ఒక పల్చటి క్లాత్ని వేసేసుకోండి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అలాగే వాటర్ని ఈ క్లాత్ పైన అనుకోండి వాటర్ మొత్తం కింద బౌల్లోకి పన్నీర్ మొత్తం క్లాత్ పైన అలా ఉండిపోతుంది ఈ పన్నీర్ చేసే ప్రాసెస్లో మనము ఇందులోకి కొద్దిగా వెండిగర్ని యాడ్ చేసాం కదా ఆ వెండిగర్ మొత్తం ఈ పన్నీర్లో నుంచి సపరేట్ అయిపోవడం కోసం కొద్దిగా మంచినీళ్ళు వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఒకటికి రెండుసార్లు నీట్గా క్లీన్ చేసేసుకోండి ఆ తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు క్లాత్ మొత్తం ఒక దగ్గరగా చేసి ఈ పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా స్వీస్ చేసేసుకోండి మరీ గట్టిగా వాటర్ చుక్క కూడా లేకుండా పిండి అయ్యొద్దు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసేయండి ఈ పన్నీర్ నుంచి తీసిన ఈ వాటర్ని మీరు ఏదైనా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ని ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత ఈ క్లాత్ నుంచి పన్నీర్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి చూడండి అసలు మరి చమ్మచమ్మగా లేకుండా పన్నీర్ గట్టిగా లేకుండా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పన్నీర్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదా మనము ఈ పన్నీర్ని సెమీ సాఫ్ట్గా చేసుకోవాలి తరకలు అనేది ఎక్కడా కూడా లేకుండా బాగా అదుముకుంటూ మెత్తగా చేసేసుకోవాలి నాకు పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది సో మీరు బాగా కాస్త తరకలుగా ఉన్నట్లయితే కాస్త ప్లేట్లో వేసేసుకొని అరచేతితో ఒత్తుకుంటూ తరకలు అనేవి లేకుండా నీట్గా మెత్తగా అయ్యే వరకు అలా ఒత్తుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసేసుకోండి అంతా ఒక దగ్గరగా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ వేసే పని లేదు చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో మనకు తరకలు అనేవి లేకుండా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనము స్వీట్ రెసిపీ చేయడానికి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా బాగా గట్టిగా ప్రెష్ చేసేసుకుంటూ ఏ విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకోవాలి అలానే రౌండ్గా ఉండకూడదు కాస్త సిలిండర్ షేప్లో చేసుకున్న తర్వాత పైన కొద్దిగా లైట్గా దెబ్బలాగా ఇలాగా లైట్గా ప్రెస్ చేసేసుకోండి షేప్ అనేది ఇలాగే ఉండాలి అని లేదు మీరు కావాలంటే సర్కిల్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఏ విధంగా చేశానో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి నేను తీసుకున్న అర లీటర్ పాలకి నాకు ఒక పది పీసెస్ వరకు అయ్యాయి ఇప్పుడు మనం వీటిని ఉడికించాలి ఉడికించడం కోసం ఒక కడాయిలోకి అరకప్పు వరకు పంచదారను తీసుకుంటున్నాను అరకప్పు పంచదారకి అరకప్పు కన్నా కూడా కాస్త ఎక్కువగా వాటర్ని ఈ పంచదారలోకి వేసేసుకోండి పంచదార కరిగితే సరిపోతుంది పాకం అనేది అస్సలు అవసరం లేదు పంచదార కాస్త కరిగి ఇలా కాస్త నురగల వస్తున్నప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి మనం వేసిన ఈ పన్నీరు ఉడికిన తర్వాత డబల్ సైజ్ అవుతుంది సో సైజ్ అనేది చూసుకొని చేసుకోండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద లిడ్తో క్లోజ్ చేసేసి ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన పన్నీర్ అనేది చక్కగా ఉడికి కాస్త డబల్ సైజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ని కానీ రోజ్ మిల్క్ని కానీ యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా రోజ్ మిల్క్ యాడ్ చేసేసాను అండ్ ఈ ఫుడ్ కలర్ ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి వేసి పక్కనుంచండి ఇప్పుడు మనము మనం ప్రిపేర్ చేసే ఈ చంచం స్వీట్ రెసిపీకి మిడిల్లో స్టఫింగ్ అనేది ఉంటుంది సో కోవా ప్రిపేర్ చేయడం కోసం మనము ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలను వేసేసుకోవాలి ఉండలేమీ లేకుండా అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ కోవా ప్రిపరేషన్ కోసం మిల్క్ పౌడరే కాకుండా మిల్క్తో కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉండలేమీ లేకుండా అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసి చిన్న మంట మీద ఉడికించండి నెయ్యి పాలపొడిలో బాగా అంత కలిసిపోయిన తర్వాత ఇందులోకి మీరు తీసుకున్న మిల్క్ పౌడర్ క్వాంటిటీని బట్టి రుచికి సరిపడ పంచదరను వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పంచదర పూర్తిగా కరిగి ఇలా కాస్త తరకలుగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కాస్త తరకలుగా అవుతుంది అనుకున్నప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కాస్త గట్టిగా ప్రెష్ చేసుకుంటూ తరకలేమీ లేకుండా పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది వరకు ఉడికించాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్లయితే మన కోవా అనేది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసి ఈ కోవాని పూర్తిగా చల్లారనివ్వండి పంచదార పాకంలో నుంచి మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోండి కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ని కూడా ఒక ప్లేట్లోకి వేసి పక్కనుంచుకోండి ప్రిపేర్ చేసుకున్న కోవానే ఇలా పన్నీర్ పైన స్టఫ్ చేసేసుకోవాలి మీరు కాస్త పల్చట్ లేయర్గా అయినా లేదా మీకు నచ్చితే కాస్త మందం అయినా కూడా మీరు కోవా అనేది స్టఫ్ చేసుకోవచ్చు పైన ఇంకో పనీర్ సిలిండర్ షేప్లు పెట్టేసి ఈ విధంగా ఎడ్జెస్ అనేవి నీట్గా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసేసుకోవాలి పైన కొద్దిగా మీకు నచ్చితే ఎండి కొబ్బరి పొడిని కోట్ చేసేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ విధంగా కింద పైన పన్నీర్ పీసెస్కి కోకోనట్ పౌడర్ కోట్ అయ్యేలాగా నీట్గా కోట్ చేసేసుకోవాలి అంతే అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చంచమ్ స్వీట్ రెసిపీ రెడీ ఇంకా లుక్ ఎలివెంట్ అవ్వడం కోసం నేను కొద్దిగా పైన సిల్వర్ పేపర్ని అప్లై చేస్తున్నాను వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ గార్నిష్ చేస్తారనుకోండి అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో చంచం స్వీట్ రెసిపీ ఇంట్లోనే రెడీ చేసేయచ్చు ఇంట్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలతో మొదలు పెట్టుకుంటే పండగలు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు ఇలా అకేషన్ ఏదైనా కూడా ప్రతిదానికి స్వీట్ షాప్కి వెళ్ళి కొనే పని లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చంచం స్వీట్ రెసిపీ ఒక్కసారి రుచి చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు ఇందులో వాడిన రోజ్ మిల్క్ కలర్ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు టోటల్గా స్కిప్ చేసేయచ్చు ఇది వాళ్ళకి ఇంటికి వచ్చిన చుట్టాలకి స్నేహితులకి ఈ చెంచ స్వీట్ రెసిపీ మీ చేతులతో చేసి పెట్టండి ఎలా చేశారు అని అడగడం పక్క అంత టేస్టీగా ఉంటుంది పైన మంచి కొబ్బరి ఫ్లేవర్ నోటికి కమ్మగా అనిపించే పన్నీర్ ఫ్లేవరు మధ్యలో కమ్మగా ఉండే కోవా ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఎంబిగా ఉంది కదా ఇక లేట్ చేయకుండా ఈ దివాళీకి మీరు తప్పకుండా ట్రై చేయండి అదే పది నిమిషాల్లో చేసుకునే మరెన్నో టేస్టీ స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి చెంచం స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ మరి